దేశంలో రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానం క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలైందో సమాచారం ఇవ్వాలని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. లోక్సభలో ప్రశ్నోత్తర సమయంలో ఆయన రైతులకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగారు. ఐదేళ్లలో రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న హామీ నెరవేరిందా, దానిపై ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలేంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ రూపాల సమాధానం ఇచ్చారు. దేశంలో రైతుల ఆదాయం పెరిగిందా లేదా అనే దానిపై గత ఐదేళ్లలో ఎలాంటి గణాంకాలు చేపట్టలేదని వివరించారు. With our honorable CM support, and now I am coming to the question, sir. Government has promised that to double the farmers' income with 2014 as the base. In the last 5 years, how much increase has really happened, and during this period, how the cost of living has increased, and how the farmer has been compensated for this increasing, arriving at the figure of doubling the income?